ఆడవాళ్ళంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేము ఒప్పుకోము. ఇది క్లియర్. ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ తాలక ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రత్యక్షంగా నేనే బాధితురాను. ఓకే, ఇవన్నీ నాకు అవసరం లేదండి. ఆడవాళ్ళు గౌరవించిన వాళ్ళని మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు. ఎవరైనా అవసరం సార్, నేను చెప్తాను. 27 మంది ఉంటారండి, 30 మంది ఉంటారండి, లేకపోతే ఇక్కడ 100 మంది ఉంటారండి, కాదండి. ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో, ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్ తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా. అవసరం వచ్చిండే సార్, నేను వచ్చినప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు ఎందుకు ఇది? ఇది కాదండి, ఇది కాదు. నేను మీకు ఇస్తాను, మీకు నేను ఇస్తాను. ఇది కాదు, ఇది అవన్నీ అవసరం లేదు. నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఏమన్నా అవసరం చూడండి, ఇద్దామండి. ఇంకా ఉంది కదా చాలా, ఇప్పుడు చెప్తున్నానండి. ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదా సార్ అండి. ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి ఒక నిమిషం నేను చెప్తాను, ఒక నిమిషం మీరు ఉండండి, ఇచ్చేస్తాను. కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది. నాకు కావాల్సింది పాయింట్ అండి. మేము పని చేయలేదు అన్నారు, పని చేసాం లేదు, మేము చూపించాం. కరెక్ట్ కళ్యాణి గారు, ఒక నిమిషం ఏమంటారండి? చెప్పమని చెప్పండి. అలా చెప్పకుండా ఎలా? నాకు నాకు టైం లేవండి ఏమన్నటికి. ఒకవేళ అలా చెప్పుంటే చెప్పాలి కదా, అది చెప్పేదాకా మాకు ఎలా తెలుస్తుంది? ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. ఆమె చెప్పేదాకా మాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో చెప్పని, చెప్పిన తర్వాత సమాధానం. నాకే తెలియదు ఏంటని బాధ. అదే అండి, అలా కాదండి. అది ఎలా అవద్దు నాన్న, ఏంటని చెప్పాలి కదా నాన్న. తను ఏం చెప్పలేదు, దాని గురించి నన్ను రియాక్ట్ చేయమంటే ఎలా అవద్దు నాన్న? ఎలా బాధించాను, ఎలా బాధపడ్డారని చెప్పాలి వద్దా? అదేంటని చెప్పమని చెప్పండి సార్, అదేంటి చెప్పమని చెప్పండి సార్. తర్వాతే నా దగ్గర ఆన్సర్ అడగాలి, కానీ లేకపోతే ఎలా చెప్పండి. నాగేంద్ర గారు ఒక నిమిషం, నాగేంద్ర గారు మధ్యలో ఏదమ్మా అడిగారు. చాలాసార్లు వేసానండి. అది ఎందుకు నేను చేయాలండి? మీకు డేట్లు చెప్పలేదు పని, మీరు ఉన్నారా? నేను వేసానండి, నేను వేసానండి, కొన్నిసార్లు వేయలేదండి. సింపుల్, 7-8 టైమ్స్ వేసానండి నేను. నాగార్జున గారు ప్రెసిడెంట్ అయినప్పుడు, మురళి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు వేసాను నేను, ఇచ్చాను, వెళ్ళాను. ఐ ఓటెడ్. ఏమండి అజెండా? మేము చెప్తామండి. I told you, let the notification come, we will tell you in the agenda. చెప్పండి. ఆ చెప్పండి, చెప్పండి. మీరు గొప్ప కళాకారులు, ఖచ్చితంగా గొప్ప కళాకారులు. కాకపోతే మీరు నిర్మాతలకు, దర్శకులకు, దర్శకులకు అందుబాటులో ఉండాలని ఒక అపవాదం ఉంది. అట్ ద సేమ్ టైం కొందరు చెప్తున్నారండి, కొందరు చెప్తున్నారు. నాకు ఆ కళాకారుడు నాకైతే తెలియదు, బికాజ్ 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలో ఉన్నాను. అదే నిర్మాతలు నాతో సినిమా తీస్తున్నారు. అలాగా ఒక నాన్నదేదో నాకు ఏదో అలా మాట్లాడినట్టు ఉంటుంది. నేను వాళ్ళ కోసం వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను, మీరు చూడండి. అలాంటి అపాదనలు ఉంటే నేను ఈ రోజులు ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడు పంపించేసేవాళ్ళు. అది లేదండి, అలాంటివి చెప్తుంటారు. ఒకరిని నమ్ముతారా? ఇప్పుడు నేను అలా కాదంటే నన్ను నమ్ముతారా? లేకపోతే మీ వల్ల అయితే ఆ బాధితురాలను ముందు పెట్టుకోండి. ఎలా బాధించారని చెప్పమని చెప్పండి. దానికి కారణాలు నేను కూడా చెప్తాను, ఎందుకంటే ప్రతీ యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది, దానికి కారణాలు ఉంటాయి. ఒక సైడ్ నుంచి దయచేసి నన్ను చూడకండి ప్లీజ్.